హలో ఎవరివన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ ఇస్తారు మరియు టెస్ట్ సిరీస్ అనేవి నిర్వహించబడుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. అయితే మెయిన్ శిక్షణకి సంబంధించి మనం ప్రీవియస్ డే మనం 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వబడింది. ఇక్కడ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్, పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానాల్లో ఇటీవల పురోగతులని, అదేవిధంగా మనకి ఇండియాస్ నేషనల్ పాలసీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కూడా, అదే దాంతోపాటు భారత అంతరిక్ష కార్యక్రమం యొక్క ముఖ్య అనువర్తనాలను చంద్రయాన్ 1కి సంబంధించి, అదేవిధంగా విపత్తు నిర్వహణలో ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ఇన్సాట్ అండ్ ఐఆర్ఎస్ వ్యవస్థల నిర్దిష్ట అనువర్తనాల గురించి, ఫైనల్గా భారతదేశంలో ప్రస్తుత ఇంధన పరిస్థితి, జీవ ఇంధనాలు మరియు ఇతర పునరుత్పాదక వనరుల సామర్థ్యం గురించి కూడా మనం అడిగాం. ఇందులో మనకి 5th క్వశ్చన్ అనేది మీకు టెస్ట్గా కండక్ట్ చేయబడింది ఈరోజు. దానికి సంబంధించి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. క్వశ్చన్ ఫర్ 2nd అక్టోబర్ 2024, పేపర్ 5 సెక్షన్ 1, రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అనలైజ్ ద కరెంట్ ఎనర్జీ సినారియో ఇన్ ఇండియా అండ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ మీటింగ్ ఎనర్జీ డిమాండ్స్. డిస్కస్ ద పొటెన్షియల్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అండ్ other renewable resources in enhancing India's security, energy security, right? So, ఇక్కడ మనం 3 స్టెప్స్ అనేవి ఫాలో అవుతున్నాం. ఎవ్రీడే మనం ఆన్సర్ రాసే ముందు క్వశ్చన్ రీడింగ్కి 1 నిమిషమైనా కేటాయించుకొని అది టాపిక్ ఏంటి, ఎనర్జీ రిలేటెడ్, అంటే ఇంధనానికి సంబంధించి మన ప్రస్తుత స్థితి, అవసరాలు తీర్చడంలో ఎదుర్కొంటున్న సవాలు కావచ్చు, వివిధ రకాలుగా అడిగారు, రైట్? సో అదేవిధంగా ఇక్కడ 2 పాయింట్స్లో అడిగారు. ఇక్కడ క్వశ్చన్, భారతదేశంలో ప్రస్తుత ఇంధన పరిస్థితిని, ఇంధన అవసరాలను తీర్చడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించండి. భారతదేశం ఇంధన భద్రతను పెంచడంలో జీవ ఇంధనాలు మరియు ఇతర పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని చర్చించండి అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ మేజర్గా క్వశ్చన్ ట్యాక్స్ అనేవి అర్థం చేసుకుంటే మనకి అనలైజ్ అంటే విశ్లేషణ అంటే ఏం చేయాలి. మనకి ఇక్కడ మేజర్గా మనం రాసే పాయింట్స్ సంబంధించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్తో పాటు మనకి ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది జస్టిఫికేషన్ పార్ట్లో కంపల్సరీ ఇవ్వాలి, రైట్? అదే మేజర్గా డిస్కస్కి అనలైజ్కి తేడా, రైట్? ఎగ్జాంపుల్స్ అండ్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ డేటా ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువగా కనిపించాలి అనలైజ్, రైట్? డిస్కస్ అనేది సింపుల్గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాస్తాం, దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా మనం చెప్తాం, చర్యలు, రైట్? అది మనకి నెక్స్ట్ కీవర్డ్స్ ఒక్కొక్కటి మనం అర్థం చేసుకుంటే కరెంట్ ఎనర్జీ సినారియో అని ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుత పరిస్థితిని మనం రాయాలి, అదొక ఇంపార్టెంట్ కీవర్డ్. నెక్స్ట్ అవసరాలను తీర్చడంలో ఎదుర్కొంటున్న సవాళ్లు అని ఇచ్చారు, అది సెకండ్ కీవర్డ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశ ఇంధన భద్రతను పెంచడంలో జీవ ఇంధనాలు మరియు ఇతర పునరుత్పాదక వనరుల సామర్థ్యం పొటెన్షియల్ అడిగారు, అది 3rd కీవర్డ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్? సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది మనం ఈ కీవర్డ్స్ వైజ్గా మనం క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ మనకి ప్రస్తుత పరిస్థితి అది రాస్తాం, నెక్స్ట్ సవాళ్ళు, రైట్? 3rd ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి, సామర్థ్యం. సామర్థ్యాలు ఏమున్నాయి, జీవ ఇంధనాలు ఇతర పునరుత్పాదక వనరుల పెంచడంలో, భద్రతను పెంచడంలో, రైట్? సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ లేదు, బట్ మనం ముగింపుకు ముందు కంపల్సరీ కొన్ని సవాళ్ళు ప్లస్ చర్యలు కలిపి మనం రాస్తే చాలు, 1-2 పాయింట్లైనా రాయాలి. ఒక ఫ్లో అండ్ కంటిన్యూటీ అనేది మనం ఎప్పుడు ట్రై చేస్తున్నాం కాబట్టి అది కంపల్సరీ మనం బిఫోర్ కంక్లూజన్ ఈ స్ట్రక్చర్ వైజ్గా మనం కంప్లీట్ చేయాలి ఈ ఆన్సర్ అయినా, రైట్? సో ఇక్కడ నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించి మనం 1 నిమిషంలో ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి కీవర్డ్స్ అనేవి మనం రీకాల్ చేసుకుంటాం. అందులో భాగంగా మనకి ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి మనం చెప్పుకోవచ్చు, లేదా మనకున్న ఇంపార్టెంట్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, జాతీయ హైడ్రోజన్ మిషన్ కావచ్చు, జాతీయ సోలార్ మిషన్, సౌర మిషన్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి ఉన్నాయి, జాతీయ బయోఫ్యూయల్ జీవ ఇంధన మిషన్ కావచ్చు, రైట్? సో ఇవన్నీ మనకి ఇంపార్టెంటే, సో ఇవి మనం లింక్ చేసుకుంటాం. అదేవిధంగా మనకున్న ఇంపార్టెంట్ స్కీమ్స్ సంబంధించి కానీ, లేదా మనకున్న ఇంపార్టెంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్కి సంబంధించి మనకి పిఎం జీవన్ యోజన లాంటి స్కీమ్స్ కావచ్చు, లేదా మనకున్న క్లైమేట్ చేంజ్కి సంబంధించి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కావచ్చు, మనకున్న నెట్ జీరో ఎమిషన్ సంబంధించి టార్గెట్ కావచ్చు 2070కి సంబంధించి,
లేదా మనకున్న ఇంపార్టెంట్ రిలేటెడ్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. మన ఐఈఏకి సంబంధించి కాకుండా ఇరేనా ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది కూడా ఉంది. ఇలాంటి రిపోర్ట్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కంపల్సరీ ఇది లింక్ చేసుకోవచ్చు, రైట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి కొన్ని లక్ష్యాలకు సంబంధించి ఎస్టీజీ లక్ష్యాలు కూడా మనం లింక్ చేసుకుంటాం, రైట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్గా మనకి ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో మన టాపిక్ సంబంధించి ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే పరిచయానికి వచ్చేసరికి ఇక్కడ ముందు కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ ఒక రిపోర్ట్తో మన ప్రస్తుత స్థితి గురించి కానీ లేదా భారతదేశంలో మనకి పట్టణీకరణ పారిశ్రామికకి సంబంధించి కానీ ఇతర డిమాండ్కి సంబంధించి కానీ మనం స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం 2040 మనం భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా మారనుందనే దాంతో మనం స్టార్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ మనం ఇటీవల కాలంలోనే మన భారతదేశం జాతీయ హైడ్రోజన్ మిషన్ అనేది ప్రారంభించారు, శుభ్రమైన ఇంధన వనరుగా గ్రీన్ హైడ్రోజన్ని ప్రోత్సహించే విధంగా, రైట్. అది కూడా మనకి ఇంపార్టెంటే, రైట్. ఈ రెండింటిలో ఏదైనా మనం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనం ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశ ఇంధన మిశ్రమంలో ఈ శిలాజ ఇంధన ప్రాధాన్యత ఎంత ఉంది, అందులో బొగ్గు దాదాపుగా 55% మనం ఇక్కడ ఉత్పత్తికి కారణమవుతుంది, అందులో చమురు అవసరాల్లో కూడా మనకి ఇప్పటికీ దిగుమతుల మీద ఆధారపడుతున్నాం అనే దాన్ని కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. ముఖ్యంగా ఈ అవసరాలకు సంబంధించి ఇటీవల మంత్రిత్వ శాఖ శక్తికి సంబంధించిన మంత్రిత్వ శాఖ పునరుత్పాదక శక్తి వనరులను పెంపొందించడం దిశగా లక్ష్యాలను నిర్దేశించారు అనేది కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు, రైట్. సో అయితే నెక్స్ట్ నిర్మాణంలోకి వచ్చేసరికి మనం ఒక్కొక్క స్ట్రక్చర్లో అనుకున్న ఒక్కొక్క కీవర్డ్కి మనం ఇక్కడ అడ్రస్ చేస్తూ వస్తాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుత ఇంధన స్థితి అని ఇచ్చారు, రైట్. అది మనం క్లియర్ కట్గా ఇక్కడ చెప్తాం, అంటే ప్రస్తుతం భారతదేశంలో ఈ ఇంధన పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2020 చూసుకుంటే 22 ఒక 1123 మిలియన్ టన్నుల చమురు సమానమైన మొత్తం ఇంధన వినియోగానికి మనం చేరుకున్నాం. ఇది ప్రపంచంలో 3 అతిపెద్ద ఇంధన వినియోగదారుగా కూడా నిలిచింది. అదేవిధంగా పునరుత్పాదక శక్తికి సంబంధించి 175 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో మనం పెరుగుతున్నాం, ముందుకెళ్తున్నాం. అయితే మనం ఎక్కువగా శిలాజ ఇంధన మిశ్రమంలో ప్రధానంగా ఉంటున్నాము అనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. లేదా మనకున్న జాతీయ సౌర మిషన్ ఏదైతే ఉందో, నేషనల్ సోలార్ మిషన్ వంటి కార్యక్రమాలు కూడా ఫాలో అవుతున్నాం. దాంతోపాటు మనకున్న మన వాయుశక్తికి సంబంధించి కావచ్చు ప్రాజెక్టుల విస్తరణ, భారతదేశంలో ఇంధన దృశ్యాన్ని మనం ఇక్కడ మార్చగలుగుతాం అనే క్లియర్ కట్గా ప్రస్తుత స్థితి అనేది మనం ఇక్కడ లింక్ చేస్తాం, రైట్. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం సెకండ్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఛాలెంజెస్ అనేవి ఈ ఎనర్జీని మీట్ అవ్వడానికి ఎంతవరకు మనం చేస్తున్నాం అనేది, సవాళ్ళు మనకి ఎదురవుతున్నాయి అనేది ఇక్కడ మనం చెప్తాం, రైట్. సో ఇక్కడ ఇంధన డిమాండ్ను తీర్చడంలో ఎదుర్కొనే సవాళ్ళలో మనం ఫస్ట్ ఇంపార్టెంట్గా దిగుమతులపై అధికంగా ఆధారపడడం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దిగుమతులపై ఇప్పటికీ మనం ఆధారపడుతున్నాం, ఒక పక్క పునరుత్పాదక ఇంధన అవసరాలను మనం పెట్టుకున్నప్పటికీ, రైట్. ఆల్మోస్ట్ ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ మనం చెప్తే 85% చమురుకి సంబంధించి మనం దిగుమతులు చేసుకుంటున్నాం, 55% నేచురల్ గ్యాస్ సహజ వాయువును కూడా దిగుమతుల ద్వారా పొందుతున్నాం అనేది ఇక్కడ చెప్పొచ్చు, రైట్. దీని ద్వారా మనం ప్రపంచ ధరల హెచ్చు తగ్గులు చూస్తున్నాం, రాజకీయ అనిశ్చిత కారణంగా ప్రమాదకరంగా ఉంటుందనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ ఇంధన మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా, అంటే మౌలిక సదుపాయాలు ఎందులో చూసినా మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, రైట్. ఏ రంగంలో చూసినా, ఏ కోణంలో చూసినా, రైట్. పునరుత్పాదక శక్తి కోసం పంపిణీ నెట్వర్క్లు కావచ్చు, నిల్వ సామర్థ్యాలు కావచ్చు తక్కువగా ఉండడం అనేది ఇక్కడ ఒక సవాలు. దీనికోసం ప్రసార మరియు గ్రిడ్ సమగ్రతను సవాలుగా ఉన్నాయి కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ పర్యావరణ ప్రభావం అనేది కూడా మనకి ఇంపార్టెంట్, పర్యావరణం గురించి మాట్లాడుతున్నాం, రైట్. ఇక్కడ బొగ్గు మరియు చమురు వాడకం కార్బన్ ఉద్గారాలను అధికంగా పెంచుతుంది కాబట్టి తద్వారా మనకున్న ప్యారిస్ ఒప్పందం ద్వారా మనకున్న కొన్ని లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేరుకోవడంలో కష్టమవుతుంది అనేది కూడా మనం ఇక్కడ వ్యక్తపరచవచ్చు, రైట్. ఇదంతా మనకి సవాల్ రూపంలో రాస్తాం. నెక్స్ట్ మనకి సామర్థ్యం అనేది మనకి సెకండ్ కీవర్డ్స్లో అర్థం చేసుకుంటే ప్రస్తుత భద్రతను, భారతదేశ ఇంధన భద్రతను పెంచడంలో జీవ ఇంధనాలు మరియు ఇతర పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ సామర్థ్యం అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఫస్ట్ బయోఫ్యూయల్స్ అంటే జీవ ఇంధనానికి సంబంధించి మనం
మాట్లాడుకోవచ్చు ఇక్కడ, రైట్. దీన్ని కూడా మనం క్లియర్గా ఉండడానికి డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మనకి జాతీయ బయోఫ్యూయల్స్, నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీ అనేది 2018 జీవ వైవిధ్య విధానం కూడా మనకు ఉంది. దాని ద్వారా మనం ఇథనాల్ బ్లెండింగ్, అంటే పెట్రోల్లో డీజిల్లో ఈ ఇథనాల్ని కలపడం అనేది మనం తీసుకొస్తున్నాం. దీని ద్వారా అంటే దిగుమతి ఆధారితను తగ్గించడానికి, గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాన్ని తగ్గించడానికి మనం చర్యలు అయితే తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 2025 నాటికి 20% మనం ఇథనాల్ కలపడం లక్ష్యంగా కూడా పెట్టుకున్నాం అనేది కూడా ఇక్కడ మనం లింక్ చేయొచ్చు, రైట్. అదేవిధంగా మనం బయోఫ్యూయల్స్ రవాణా రంగానికి కూడా చాలా ఉపయోగకరం, రైట్. రవాణా రంగానికి ఒక స్థిరమైన శక్తి ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా భారతదేశం చక్కెరకు సంబంధించిన ఉత్పత్తుల నుండి ఎథనాల్ మనం ఉత్పత్తిలో సఫలీకృతం అవుతున్నాం కాబట్టి భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉందనేది కూడా ఇక్కడ మనం లింక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రధానమంత్రి జీవన్ యోజన అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రత్యేక స్కీమ్ సంబంధించి అంటే వ్యవసాయ వ్యర్థాల నుండి ద్వితీయ తరగతి జీవ ఇంధన అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా భారతదేశ పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని మరింత మనం పెంచుతున్నాం అనేది కూడా ఇక్కడ చెప్తున్నాం. అంటే సెకండ్ స్టేజ్ అంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి వాడకం, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడింది జీవ ఇంధనాలకు సంబంధించి సామర్థ్యం. నెక్స్ట్ మనకి ఇతర పునరుత్పాదక సామర్థ్యాలకు సంబంధించి, అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి సామర్థ్యం మనం ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చెప్తాం. అంటే ఇందులో భాగంగా మనం సౌరశక్తి గురించి మాట్లాడచ్చు. సౌరశక్తి సామర్థ్యంలో భారతదేశం ప్రపంచ లీడర్గా మనం నాయకుడిగా నిలుస్తుంది అనేది కూడా తెలుసు. అందులో 50 గిగావాట్ పైగా ఇన్స్టాల్ చేసిన సామర్థ్యంతో కావచ్చు మనకు ఆల్రెడీ 2030 నాటికి మనం 280 గిగావాట్ లక్ష్యాన్ని చేరుకోవాలనే లక్ష్యం కూడా పెట్టుకున్నాం. 280 గిగావాట్, రైట్. అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం వాయుశక్తి కూడా మనకి ఇక్కడ లింక్ చేసుకున్నాం. విండ్ పవర్ అంటే ఇక్కడ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉందనేది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ 40 గిగావాట్లో ప్రస్తుతం ఉంది మన సామర్థ్యం. అయితే దీన్ని ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఇరేనా అనే ఏజెన్సీ, మనకి 2030 నాటికి ఇది 140 గిగావాట్లకు చేరే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తపరిచింది ఇండియాకి సంబంధించి, రైట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ జల విద్యుత్ గురించి కూడా మాట్లాడచ్చు. జల విద్యుత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్తే మనకి ప్రస్తుతం భారతదేశంలో జల విద్యుత్ సామర్థ్యం 46 గిగావాట్లుగా ఉందనేది కూడా ఇక్కడ అప్రాక్సిమేట్గా చెప్పచ్చు. ఇది ప్రధాన లీడ్ పవర్గా మనం సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉన్న అనేక ప్రాజెక్టులు పునరుద్ధరించబడతాయి కూడా అనేది ఇక్కడ మనం లింక్ చేస్తాం, రైట్. ఇవి మనకి ఆల్మోస్ట్ బాడీ పార్ట్లో ఉన్నవి. ఫైనల్గా మనకున్న కొన్ని ముగింపు నుంచి ముందు మనం రాయాల్సిన కొన్ని సవాళ్ళు ప్లస్ మనకున్న చర్యలు మనం ఇక్కడ లింక్ చేసుకుని సింపుల్గా ఒక 2 పాయింట్స్ని మనం లింక్ చేస్తే చాలు ఇక్కడ. ఫస్ట్ మనకి శక్తి వనరుల వైవిధ్యీకరణ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ బయోఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో మనకి దాని గురించి కావచ్చు, లేదా మనకున్న పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు విస్తరించడం, గ్రీన్ హైడ్రోజన్ మరియు శక్తి నిల్వ వ్యవస్థల వంటి సాంకేతిక ప్రయోజనాల్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనకి చాలా అవసరం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా మనం సవాల్లో ఉంది కాబట్టి కంపల్సరీ అది మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎనర్జీ ట్రాన్స్మిషన్ గ్రిడ్లు బలోపేతం చేయడం, స్మార్ట్ గ్రిడ్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడచ్చు, రైట్. పెట్టుబడులు పెట్టడం, పంపిణీ నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయడం కూడా మనకి పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని జాతీయ గ్రిడ్లో ఏకీకరణకి మెరుగవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. ఫైనల్గా మనకి తక్షణ చర్యలు ఏం తీసుకోవాలి అంటే ఇమీడియట్గా మనం తీసుకోవాల్సినవి కార్బన్ ఉద్గారాలను తగ్గించే విధంగా మనం విధానపరమైన సంస్కరణలు అయితే తీసుకురావాలి. అందులో పర్యావరణ అనుకూల విద్యుత్ ఏదైతే ఉందో, విద్యుత్ తయారీకి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనకి మౌలిక సదుపాయాల గురించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యానికి సంబంధించి కూడా మాట్లాడచ్చు, రైట్. సో ఇది మనకి సహజ సవాళ్ళు ఏవైతే ఉన్నా చర్యలకు సంబంధించి లింక్ చేసుకోవచ్చు. ఫైనల్గా కంక్లూజన్ ముగింపుకు వచ్చేసరికి భవిష్యత్తును ఉద్దేశించి అక్కడ ఒక ఇంపార్టెంట్ లక్ష్యంతో మనం లింక్ చేసుకుంటాం. భవిష్యత్తులో తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థలో మనం ఉంది కాబట్టి జీవ ఇంధనాలు, సౌర, పవన మరియు హైడ్రోజన్ శక్తి పట్ల భారతదేశం యొక్క చురుకైన విధానం మనకున్న సుస్థిర అదేవిధంగా ఇంధన సురక్షిత
భవిష్యత్తుకి మనకి లింక్ చేయొచ్చు, అక్కడ భవిష్యత్తుకి దారి తీస్తుందని, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మేజర్గా వీటితో పాటు మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను కూడా లింక్ చేసుకోవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి ఉన్న ఇచ్చిన కీవర్డ్స్ సంబంధించి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ సంబంధించి రెండు పార్ట్స్లో ఇచ్చాం, కొంత మనకి రాబోయే కాలంలో ప్యాటర్న్ చేంజ్ అయ్యి టూ పార్ట్స్కి ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏబి ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏబి ఇచ్చినప్పుడు ఫైవ్ మార్క్స్గానే మనం తీసుకోవాలి. బట్ ఇక్కడ ఒకే టాపిక్ అనుకోండి, సేమ్ టాపిక్ అయితే దానికి ఒకే ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ రాయండి. డిఫరెంట్ టాపిక్స్ అయితే డిఫరెంట్గా తీసుకుని ఫైవ్ మార్క్స్గా మనం రాయాలి, రైట్. ఒకే టాపిక్ అయితే ఒకే కంక్లూజన్, ఒకే ఇంట్రడక్షన్ అయితే సరిపోతుంది. రిమైనింగ్ మనం బాడీ పార్ట్లో ఉన్న కీవర్డ్స్ని అడ్రస్ చేస్తే చాలు. డిఫరెంట్ టాపిక్స్ అయితే మాత్రం మనకి ఏ సపరేట్గా బి సపరేట్గా మనకి ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్తో మనం యాజ్ ఈజ్ క్వశ్చన్ అడిగినట్టు రాయండి, సరిపోతుంది, రైట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే ఈరోజు రాసిన ఆన్సర్ మనం చూస్తే వాణి రాశారు. ఇక్కడ ప్రస్తుతం భారతదేశ 2030 నెట్ జీరో కార్బన్ ఎమిషన్ లక్ష్యంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకుంటూ తరిగిపోతున్న ఇంధన వనరుల స్థానంలో పునరుత్పత్తి చెందగల ఇంధన వనరులను వాడకాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తుంది అనేది కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో ప్రస్తుత స్థితిని కనెక్ట్ చేశారు. ఇంధన వనరుల వర్గీకరణను కూడా ఇక్కడ లింక్ చేశారు బ్యాక్గ్రౌండ్ పరంగా, వెరీ గుడ్. సో అదేవిధంగా మనకి భారతదేశం మొదటి నుండి బొగ్గు ఆధారిత ఇంధన శక్తిపై ఆధారపడి ఉందనే కరెంట్ స్టేటస్ ఏదైతే ఉందో ఇక్కడ హెడ్డింగ్స్ అనేవి ఇంపార్టెంట్, సైడ్ హెడ్డింగ్స్, రైట్. అంటే ఎగ్జామినర్కి ఏది ఎక్కడ రాస్తున్నారనే అవగాహన ఉండాలి కాబట్టి కంపల్సరీ మనకి ఇక్కడ కంపల్సరీ డైరెక్షన్ అనేది హెడ్డింగ్స్తోనే మనం చెప్పుకున్నాం, రైట్. ముడి చమురు వంటి ఇంధనాల కొరత వలన ఇతర దేశాలపై దిగుమతులపై ఆధారపడుతున్నాం. ప్రస్తుతం బయో ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి వాటి వల్ల దిగుమతులపై తగ్గుతుంది అనేది కూడా. ప్రస్తుతం నవీకరణ పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రభుత్వం భారీగా పెట్టుబడితో ముందుకెళ్తుంది అనేది కూడా చెప్పారు. సోలార్ మిషన్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, వెరీ గుడ్. శిలాజ ఇంధన కొరత ఈవీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా గాలిలో CO2 స్థాయిలు తగ్గించడం కూడా జరుగుతుంది. ప్రస్తుత సౌరశక్తిలో ప్రపంచంలోనే 3వ స్థానంలో, పవన శక్తిలో ప్రపంచంలోనే 4వ స్థానంలో భారత్ దూసుకెళ్తుందని సవాళ్లు ఇక్కడ రాస్తున్నారు. పెరుగుతున్న జనాభా వలన ఇంధన వనరుల కొరత ఏర్పడుతుంది, పెరుగుతున్న గ్రీన్ హౌస్ గ్యాసుల పరిమాణం వలన కూడా పర్యావరణ కలుషితం అవుతుంది అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మిషన్ వంటి పథకాల ఖర్చు వ్యయంతో కూడుకున్నవి, భూ వినియోగం కూడా అవసరం, ఇవి కూడా మేజర్గా రాశారు. ఇందులోనే మనకి మౌలిక సదుపాయాలు, మనకున్న పర్యావరణ సంబంధించిన సవాళ్ళు కూడా లింక్ చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంధన భద్రతను పెంచడంలో జీవ ఇంధనాలు చూసుకుంటే, జీవ వ్యర్థ పదాలను నేరుగా మండించి గాలి సూక్ష్మజీవుల సమక్షంలో కిన్వయ ప్రక్రియను కూడా గురి చేయడం ద్వారా పొందే వ్యర్థ శక్తిని పొందే విధానాలే జీవ ఇంధనం అనేది చెప్తున్నారు, శక్తిని పొందే విధానాలే, వెరీ గుడ్. సో భారతదేశం 2018 నుంచి ఈ పాలసీ అయితే ఉంది, నూతన జీవ ఇంధన విధాన ప్రకటన. ఇంధన భద్రతలో జీవ ఇంధనాల పాత్ర అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా సెకండ్ పార్ట్కి సంబంధించి లింక్ చేశారు. ఇటీవల చెరుకు, మొక్కజొన్న నుండి, మొలాసిస్ నుండి తయారు చేస్తున్నారు. 2030 నాటికి 20% పెట్రోల్ ఇంధనాలు కలిపేందుకు కూడా ప్రయత్నం. ఇతర శిలాజ ఇంధనాల కన్నా పర్యావరణపరమైన తక్కువ GHGని విడుదల చేస్తాయని, బయోగ్యాస్ ఉత్పత్తుల వినియోగంలో భారత్ 2వ స్థానంలో ఉందనేది కూడా, కాలుష్య రహితమైనది కూడా చెప్పారు. హరిత హైడ్రోజన్ విధానంలో భారత్ వేగంగా అడుగులు వెళ్తుంది. అదేవిధంగా జట్రోఫా గానుగ చెట్ల నుండి కూడా బయోడీజిల్ తయారీ, ఇది పర్యావరణ స్నేహపూర్వక ఇంధనంగా చెప్తున్నారు. ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి 2030 నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కట్టుబడి, భారత్ తక్కువ ఉద్గారాలను విడుదల చేసే పర్యావరణ హిత భారత్ వైపు వడివిడిగా అడుగులు వేస్తూ మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనంగా దిశగా ప్రయాణిస్తుంది అనేది కూడా లింక్ చేశారు, వెరీ గుడ్. ఫైనల్కి ఇక్కడ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ని లింక్ చేసుకున్నారు, వెరీ గుడ్. సో అదేవిధంగా మనకున్న ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా లింక్ చేసుకున్నారు, ఇంట్రడక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్. దాంతోపాటు మనకున్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడక్కడ లింక్ చేసుకున్నారు. రిపోర్ట్స్ వైజ్ కొన్ని అయితే మిస్ అయ్యి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ కావచ్చు, వీటిని మనం ప్రథమంగా ఇక్కడ లింక్ చేసుకోవడానికి చూడాలి, రైట్. అవి ఇంపార్టెంట్. దాంతోపాటు మనకున్న పవన విద్యుత్, అదేవిధంగా మనకున్న సౌర, వాటి టార్గెట్స్ కూడా మనకి ఇక్కడ మిస్ అవ్వకుండా ఇంక్లూడ్ చేయాల్సి ఉంది, అది కూడా ఇంపార్టెంటే, రైట్. సో హోలిస్టికల్గా అన్ని ఇంపార్టెంట్ ఒక ఫ్లో అండ్ కంటిన్యూటీ అయితే ఉంది. సో నీడెడ్ మెజర్స్ రూపంలో మనకి ఇక్కడ మాట్లాడుకుంటే
మేజర్గా ఇక్కడ ఒక కనెక్టెడ్ పాయింట్గా చర్యలు అనేవి మనం లింక్ చేసుకోవచ్చు. సవాల్ ఆల్రెడీ మనం రాస్తున్నాం కాబట్టి ఇట్స్ చర్యలు రాస్తే సరిపోతుంది, సవాళ్ళు అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, రైట్? హోలిస్టికల్గా ఓవరాల్గా ఈ పర్టిక్యులర్ ఆన్సర్కి మనం ఇక్కడ 5.5 ఓవరాల్గా మనకు రాసిన కంటెంట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే రీసెంట్ కొన్ని ఇంపార్టెంట్ మనకి ఏవైతే ఉన్నాయో నేషనల్ ఐఏ రిపోర్ట్ సంబంధించి కావచ్చు, కొన్ని మనకి మిస్ అయ్యాయి, అవి మినహాయించి మనం హోలిస్టికల్గా ఈ ఆన్సర్కి మనం 5.5/10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు, ఎక్సెప్ట్ మనకి కొన్ని చర్యలు అయితే మిస్ అయ్యాయి అవి కూడా, రైట్? సో అది వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సో ఎలా ఒక ఫ్లో అండ్ ఆర్గనైజింగ్ ఎలా చేసుకుంటున్నామో అదేవిధంగా మనం 15 questions రాసినప్పుడు కూడా అదే స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ మెయిన్ సెక్షన్కి సంబంధించి క్వశ్చన్స్ ఫర్ 3rd October, ఇక్కడ 3rd October 2024 day 85కి సంబంధించి paper 5 సైన్స్ అండ్ టెక్నాలజీ section 2 విజ్ఞాన శాస్త్ర జ్ఞానం యొక్క అనువర్తనంలో ఆధునిక పోకడాలకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే 5 most expected క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనం చూస్తాం. సో రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇక్కడ కంపల్సరీ మనకి బయోటెక్నాలజీ పాత్ర గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్, ఔషధ మరియు సుగంధ మొక్కల ప్రాముఖ్యత, జన్యు ఇంజనీరింగ్ యొక్క అనువర్తనాలు, బయోరెమిడియేషన్ సంబంధించి, అదేవిధంగా ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ లాస్, ఆహార భద్రత చట్టాల ప్రభావాన్ని కూడా, అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయంలో ఇటీవలి పోకడలు కావచ్చు, దాంతోపాటు సాధారణ బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్లను, కలరా మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. దాంతోపాటు మనకి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తికి సంబంధించిన ప్రాథమిక భావనలు, మనకి mRNA వ్యాక్సిన్ సంబంధించి కూడా ఒక క్వశ్చన్. ఈ 5 questionలో మీకు క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ టెస్ట్ కింద రాయడానికి యాప్లో మనకి ఒక క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయితే మీకు ఇస్తాం, రైట్? సో దాన్ని రాసి అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.